సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయాలి. ఏసయ్యా మన ప్రభా పరిపూర్ణమైన విడుదల కలుగుగా చేయడానికి తండ్రి అయ్యా మన ప్రభా అధికారం అందరినీ నడిపించండి. పచ్చని చెట్లు అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు. ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, నాయకత్వం వదిలాలి, సతీష్ బాబు గారు నాయకత్వం వదిలాలి, సతీష్ ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, జై హరితారం, జై హరీష్ రావు గారు నాయకత్వం వదిలాలి, సతీష్ బాబు గారు నాయకత్వం వదిలాలి, అగతికి మెట్లు, జై హరితారం, జై హరితారం, జై హరితారం, జై హరితారం, పచ్చని చెట్లు అగతికి మెట్లు, 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 జై హరితారం, జై అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు, పచ్చని చెట్లు అగతికి మెట్లు, కేఆర్ గారి నాయకత్వం వదిలాలి, వదిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి. ఫోటో దిక్కు చూడండి, ఆనందం గారు పచ్చని చెట్లు వన సంరక్షణ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, హరితహారం కార్యక్రమం బేతల్ చర్చ్లో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఎర్రచందనం మొక్కలు 20-25 దాకా నాటడం జరిగింది. ఈ చెట్లు భావితరాలకు ఎంతో మేలు చేస్తాయి. ఆక్సిజన్తో పాటు ఆ చెట్లను కూడా మంచిగా సంరక్షించుకున్నట్టయితే తర్వాతి తరాలకు లబ్ధి పొందే చేకూరే విధంగా పనిచేస్తాయి. ఇంకా అందరు ప్రజలంతా ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, ఇంటింటికి మొక్కను పెట్టి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను.